యహోవన కాపరి నాకులే మీలేదు పచిక గల చోట్ల మచికతో నడుపున్ దైవ మార్మములు సహోదరు బక్సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన మర్మములను అనుదినము పంచుకునుట డిసెంబర్ రెండు ఈరోజు వాక్య భాగము ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అప్రంజితో సమానమై ఉండును ఆంగ్లంలో ఇత్తడి పాదములు అని ఉన్నది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను ఇత్తడి తీర్పును సూచించును వ్యవహారసు వార్త మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము ఈ కథ సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో చెప్పబడి ఉన్నది విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇస్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతికిరి అయితే ఆ ఇత్తడి సర్పములో ఏ శక్తియు లేదు అయినను కొంతకాలమైన పిదప ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి గనుక ప్రభువు దాన్ని నశింపజేసెను రాసులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం బలిపీఠము ఇత్తడిచే చేయబడెను ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండేను ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో సర్పము తల చితక కొట్టబడినని ప్రవచింపబడి ఉండేను సమాధాన దేవుడు సాతాన్ను మీ కాల క్రింద శీఘ్రంగా చితకు దొక్కించునని రోమ పదహారు ఇరవైలో చూచున్నాము క్రీస్తు సిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడింపబడేను ఈ విధముగా ఏసుక్రీస్తు ప్రభువు సాతాను ఓడించి మనం పొందవలసిన తీర్పు నుండి తప్పించాను దేవుని శక్తి అద్భుతములు చేయుట్లో లేదు సిలువ అందే కలదని కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో ఉన్నది కనుక మనము యేసుక్రీస్తు ప్రభువు సిలువ అందే అతిశయించుటకు నేర్చుకునవలేను శత్రువును ఓడించుటకు మనము ప్రభున యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానములో మళ్ళను మనము ఐక్యపరచుకున్నటకు నేర్చుకునవలేను క్రైస్తలాడ్